ఎట్టకేలకు పటాన్చెరు కాంగ్రెస్ టికెట్ నీలం మధు ముదిరాజ్ దక్కించుకోగలిగారు. కొన్ని ఈక్వేషన్ల అనంతరం టీపీసీసీ నీలం మధుని పటాన్చెరు అభ్యర్థిగా ప్రకటించింది. మనతో పాటు మధు గారు ఉన్నారు. అన్న, నిజంగా వీళ్ళ అభిమానాన్ని అసలు ఆపలేము. కాకపోతే మీకు తక్కువ సమయం ఉంది, గ్రామ గ్రామానికి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆరు గ్యారంటీల గురించి ఏం చెప్పబోతూ ఉన్నారు? ఆరు గ్యారంటీలు ప్రజలకు మేలు జరిగే గ్యారంటీలు, ప్రజలకు ఆత్మగౌరవం ఇచ్చే గ్యారంటీలు. ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీని కూడా పడంచేరు గడ్డలో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిద్దామని నీలమ్మధు అనే వ్యక్తి సంపన్న వర్గాల బిడ్డ, అన్ని కులాలు అన్ని మతాలను కలుపుకోయే బిడ్డ, మానవత్వం ఉన్న బిడ్డ. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా రేవంత్ అన్న గారు కూడా వాళ్ళ ఆశీర్వాదం ఇచ్చి మీకు నాకు ఇక టికెట్ ఇవ్వడం కూడా నా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నా. ఇట్లనే నా కార్యకర్తలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో నీలమ్మధు ఒక కండువా వేసుకుంటే నాకు, నా దగ్గర ఉన్న ఎన్ఎంఆర్ యువసేన కార్యకర్తలందరూ కూడా కండువా వేసుకున్నట్టే అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పాత కార్యకర్తలు కొత్త కార్యకర్తలు అందరినీ కలుపుకొని పోయి ప్రజాప్రతినిధులను కలుపుకోపోయి పెద్ద నాయకులను కలుపుకోపోయి కాన్స్టెన్సీలు ఉన్న పెద్ద నాయకులు కాటా శ్రీనివాసన్ అయినా సరే, గాలి అనిల్ కుమార్ అయినా సరే, శశికళ యాదవ్ రెడ్డి గారిని అయినా సరే, అందరినీ అట్లనే మండల పార్టీ అధ్యక్షులను అందరిని కలుపుకొని పోయి సమిష్టి నిర్ణయాలు తీసుకొని ప్రజలందరూ కూడా సైనికుల్లాగా పనిచేయాలని చెప్పి బూత్ వైజ్గా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఇన్ఛార్జీలు 100 మందికి ఒక ఇన్ఛార్జ్ పెట్టి పనిచేస్తున్నామని చెప్పి గూడెంపల్లెడ్డి గారు అంటారు. మా వాళ్ళు అందరూ కూడా కార్యకర్తలు అంతా కూడా ఇంటికి ఒక ఇన్ఛార్జీలాగా పనిచేయమంటున్నాం. ఇంట్లో ఎట్లయితే పెళ్లి జరిగితే మన సొంత ఇంట్లో పెళ్లి ఆడబిడ్డది పెళ్లి జరిగితే పత్రిక ఇచ్చి ఎట్లయితే పనిచేస్తామో ఇంట్లో చుట్టుపక్కలకి ఇస్తాం, చుట్టాలకి ఇస్తాం, అదేవిధంగా మన ఊళ్ళో పెద్ద మనుషులకు ఇస్తాం. అట్లనే ఈ ఆరు గ్యారంటీలు కూడా కాంగ్రెస్ పార్టీ వస్తే ఇవన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పి వీళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరు సైనికుల్లాగా ఉండి ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి నీలమ్మధు అని అంటే ఒక్కడు కాదు, ఈ పడంచేరు కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రతి ఒక్క ప్రజల మదననే మేమని చెప్పి పనిచేస్తామని చెప్తారు. 23 రోజులలో ఖచ్చితంగా మీరు చూస్తారు 30 రోజు భారీ మెజార్టీతో అవుట్లు ఇస్తారు, 3వ రోజు రిజల్ట్ కూడా చూస్తారు. అంటే ఈ రోజు బొల్లారం గూడెం మైపాల్ రెడ్డి గారి సతీమణి ప్రచారానికి నేను వెళ్ళి వస్తూ ఉన్నాను. బొల్లారంలో చాలా మంది నాయకులు చెప్తూ ఉన్నారు చిట్కుల నుంచే ప్రారంభమవుతుంది, చాలా మంది బీఆర్ఎస్ లో మైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో చేరబోతున్నారని. మీ చిట్కుల నుంచి చాలా మందిని తీసుకునేందుకు ట్రై చేస్తూ ఉన్నారు, మరి నీలమ్మధు వెంటే ఎవరున్నారు అంటే ఏం చెప్తారు? ప్రజలున్నారు, నాయకులు పోవచ్చు కానీ ప్రజలే ఓట్లు వేయాలి. 380,000 చిల్లర ఓట్లు ఉన్నాయి, ప్రజలన్నీ గమనిస్తారు, ప్రజలు ఓట్లు వేస్తారు. లీడర్లకు కావాల్సింది కార్యకర్తలే. ఈ కార్యకర్తలు ఒక్కొక్క కార్యకర్తలు నా కార్యకర్తలు ఒక్కొక్కరు 200 నుంచి 300 ఓట్లు వేయించే కార్యకర్తలు ఉన్నారు. ఆ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నమ్ముకొని పోతున్నా. లీడర్లు పోవచ్చు కానీ అందరు లీడర్లు పోరు, కొందరే పోతారు కానీ అన్ని లీడర్లను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ప్రజలందరినీ కలుపుకోవే బిడ్డ నీలమ్మధు. ఖచ్చితంగా మీరు చూస్తుండొచ్చు, మీరు మీడియా తరంగా కూడా చెప్తున్నా, ఈ పడంచేరు కాన్స్టిట్యూన్సీలో ఒక కుటుంబ పాలన పోవాలి, ప్రజల పాలన రావాలని కోరుకున్న వ్యక్తి నీలమ్మధు, ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవం దక్కాలనుకునే వ్యక్తి నీలమ్మధు. ఆ నీలమ్మధు జెండా కూడా కాంగ్రెస్ జెండా. ఆత్మగౌరవం ఎట్లయితే తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ, అట్లనే ఈ పడంచేరు కాన్స్టిట్యూన్సీ ప్రజలందరికీ కూడా ఆత్మగౌరవం వచ్చే రోజు వచ్చింది. ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి దీవిస్తారని చెప్పారు. చివరిగా కాటా శ్రీనివాస్ గౌడ్ బాధపడటంలో తప్పులేదు, ఆయన 9 ఏళ్ళు పార్టీని నమ్ముకొని ఉన్నారు, పార్టీని ఎంతో కొంత నిలబెట్టారు. కాటా శ్రీనివాస్ గౌడ్ ఇంటికి నీలమ్మధు వెళ్ళబోతూ ఉన్నారా? ఖచ్చితంగా వెళ్తా. అన్నను బ్లెస్సింగ్స్ తీసుకుంటా, అన్న కలిసికట్టుగా నిన్న మొన్నదాకా మనం అందరం కూడా ఒక వ్యక్తిని ఊడగొట్టాలి, గూడెంపల్లి రెడ్డి అహంకారాన్ని ఊడగొట్టాలని మనం అందరం ఒకటే అనుకున్నాం. ఈరోజు కూడా నీలమ్మధు కూడా కాటా సీనన్న గారిని, అదేవిధంగా గాలి అనిల్ కుమార్ అయినా సరే, యాదవరెడ్డి గారైనా సరే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, లీడర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, మండల అధ్యక్షులు, అదేవిధంగా వివిధ విభాగాలు ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరినీ కూడా కలుపుకొని పోయి అందరితోటి మమేకమై అందరం కలిసి ఒకటే జెండా, కాంగ్రెస్ జెండా ఎగరేద్దామని పనిచేస్తామని. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ప్రచార రథం మీద కాటా శ్రీనివాస్ గౌడ్ గారి ఫోటో కూడా వేశారు. ఇది నా ట్యాంక్స్ కాదు, కార్యకర్తల ట్యాంక్స్. సో ఇది ఓవరాల్గా నీలమ్మధుతో మాట్లాడే ప్రయత్నం చేశాం. చాలా సందిగ్ధత తర్వాత పటాన్చెరు కాంగ్రెస్ టికెట్ అయితే నీలమ్మధు ముదిరాజ్ దక్కించుకోగలిగారు. ముదిరాజుల ఈక్వేషనే కానివ్వండి, వివిధ రకాల ఈక్వేషన్లలో భాగంగా టీపీసీసీ అయితే పటాన్చెరు కాంగ్రెస్ టికెట్ నీలమ్మధు ముదిరాజ్కి కేటాయించింది. ఖచ్చితంగా నీలమ్మధు ఒకటే స్పష్టం చేస్తూ ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకునే బాధ్యత నాది, పాత కొత్త అన్న తేడా లేకుండా అందరినీ కలుపుకునే బాధ్యత ఆ మీద ఉంది అని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే ఎవరైతే 9 సంవత్సరాలుగా పార్టీని నమ్ముకొని పార్టీని నిలబెట్టిన కాటా శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడో, ఖచ్చితంగా కాటా శ్రీనివాస్ గౌడ్ ఇంటికి వెళ్ళి ఆయన ఆశీస్సులు తీసుకొని నేను ప్రచారం మొదలు పెడతాను అని చెప్పి నీలమ్మధు ముదిరాజ్ స్పష్టం చేస్తున్నాడు. అదేవిధంగా మెదక్ ఎంపీగా పోటీ చేసిన ఎవరైతే ఇన్ఛార్జ్గా ఉన్న గాలి అనిల్ని కలుస్తాను, శశికళ యాదవ్ రెడ్డిని కలుస్తాను, ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకొని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా పటాన్చెరు నియోజకవర్గంలో ఎగరేస్తానని చెప్పి నీలమ్మధు ముదిరా స్పష్టం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం నుంచి.